శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిషులు పండిత రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాశి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోన్ ద్వారా తెలుపబడును. ఫోన్ నంబర్ 9036164617. ఏప్రిల్ 11 కొత్త అమావాస్య ఎంతో విశిష్టమైన రోజు. కొత్త అమావాస్య అంటూ మనం ఇంకొక పేరు కూడా పెట్టుకుంటాం, అదే ఉగాది ముందొచ్చే అమావాస్య, పచ్చళ్ళ అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ అమావాస్య తరువాత ఈ 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టనుంది. వీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు. మరి ఆ 5 రాశుల వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మరొక చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక ఏప్రిల్ 11 ఉగాదికి ముందు రోజు వచ్చినటువంటి అమావాస్య సర్వశక్తిలో కలిగినటువంటి రోజు. గ్రామ దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ అమావాస్య రోజు. గ్రామ దేవతలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి ఎలాంటి రోగాలు పీడలు రాకుండా గ్రామ దేవతలు కాపాడుతూ ఉంటారని మన పెద్దలు చెప్పినటువంటి రోజు. ఈ అమావాస్య ఆదివారంతో కూడుకుని వచ్చింది, ఎంతో విశిష్టమైన రోజు. ఉగాదికి ముందు రోజు గ్రహాలలో చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులని కూడా సంతరించుకున్నటువంటి రోజు. ఈ అమావాస్య రోజున గ్రామ దేవతలు సంచరిస్తూ ఉంటారు అనేటటువంటిది ప్రతీతిగా చెప్తున్నటువంటి మాట. మన పూర్వీకుల నుంచి ఈ మాట ఎప్పుడు మనం వింటూనే ఉంటూ ఉంటాం. ఈ అమావాస్యకి అమ్మవార్లకు జాతరలు కూడా చేస్తూ ఉంటారు. అమావాస్యకు ఎన్నో సర్వశక్తులు నిండి ఉంటాయి, గ్రహాలలో మార్పులు కూడా సంతరించుకుంటాయి. అయితే ముఖ్యంగా ఉగాది పర్వదినం కూడా రాబోతుంది కాబట్టి కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది ఈ నూతన సంవత్సరంలో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమావాస్య నుంచి ఈ రాశుల వారి యొక్క దరిద్రం అనేది తొలగిపోయి ధనవంతులుగా మారబోతున్నటువంటి కొన్ని రాశుల వారి గురించి, ఏ విధమైనటువంటి యోగాలు ఈ రాశుల వారికి ప్రాప్తించబోతున్నాయో అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది ఉద్యోగము, డబ్బు వంటి విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను చాలా మంది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంపై దీని యొక్క ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. ఆదివారంతో కూడినటువంటి ఈ అమావాస్య ప్రభావం వలన ఏ రాశుల వారికి అదృష్టం ప్రాప్తించి కష్టాలు తొలగిపోబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీటిలో మొట్టమొదటి రాశి మేష రాశి. ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రారంభంలో పడినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ అమావాస్య తర్వాత ఈ నూతన సంవత్సరం నుంచి అన్నీ అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉండడానికి కూడా మీకు అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. డబ్బు సంపాదించుకోవడానికి చాలా మంచి అవకాశాలు వీరికి రాబోతున్నాయి. డబ్బు విషయంలో, డబ్బు పరంగా ఏవైనా సమస్యలు వచ్చినా కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మీకు ఎవరో ఒకరు అనుకూలంగా మీకు చేదోడు వాదోడుగా నిలబడేటటువంటి సమయం. కొన్ని సమయాల్లో ఆర్థిక పరంగా మీకు చాలా ఇబ్బందులు లేనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఆస్తుల పరంగా మీరు నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశివారు డబ్బును దుబారా ఖర్చులకు ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే ఖర్చులైతే మాత్రం ఎక్కువగా అయ్యే అవకాశాలు, సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం అవసరం. సమయానికైతే చేతికి ధనం అనేది అందుతుంది. ధనాన్ని పోగు చేసుకునేటటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి జాతకులకు రానున్నదంతా కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా అమావాస్య పర్వదినం నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగుల్ని చూడబోతూ ఉన్నారు. తర్వాతి రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎన్నో చూడబోతూ ఉన్నారు.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఉన్నతవంతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి అవకాశం అనేది ఉంది. ఆదివారంతో కూడినటువంటి ఈ కొత్త అమావాస్య, ఉగాది ముందు రోజు రాబోతున్నటువంటి ఈ అమావాస్యకు చాలా చాలా అతీంద్రియ శక్తులు అనేవి నిండి ఉన్నాయి. ఈ అమావాస్య రోజు చేసేటటువంటి లక్ష్మీ పూజ కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది. ఈ రోజు చేసేటటువంటి గ్రామ దేవతల యొక్క పూజ వలన మీకున్నటువంటి సర్వ రోగాలు కూడా మీ నుంచి దూరమైపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా బయటికి పోయి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి అనుకూలత ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులనేవి మీకు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఆదాయము ఖర్చుల మధ్య సమతుల్యతను పాటిస్తూ ఉండడం మంచిది. చాలా తెలివిగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో వ్యవహరించటం అవసరం. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. వీరు తీసుకునేటటువంటి తెలివైన నిర్ణయాలు వీరిని ఉన్నతమైనటువంటి శిఖరాలపైన నిలబెడతాయి. అత్యంత ఉన్నతంగా ఆలోచన చేసినట్లయితే కనుక రాబోయేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రోజులన్నీ కూడా మీవే అన్నట్లుగా ఉండనున్నాయి. అన్నింటా మీరు జాగ్రత్తలు వహిస్తూ ఉండండి. ఎవరికైనా సరే డబ్బు ఇచ్చిన సందర్భాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అప్పిచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అది మీకు తిరిగి రాకపోవచ్చు కాబట్టి నూతన వాహనాలను వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలను కూడా ప్రారంభం చేస్తారు. చేసినటువంటి వ్యాపారాలలో ఎన్నో విజయాలు పొందుతారు. మీ యొక్క కళ్ళన్నీ కూడా నెరవేరేటటువంటి అద్భుత కాలం రాబోతూ ఉంది. ఈ రాశి వారు ఎన్నో అద్భుతమైన యోగాలను సాధించబోతూ ఉన్నారు. తరువాతి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు రానున్నదంతా కూడా ఒక గొప్ప వరంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మీరు తిరిగి సంపాదించుకునేటటువంటి సామర్థ్యాన్ని మీలో పెరుగుతాయి. ఉన్నతంగా ఎదిగి ఉన్నతమైనటువంటి మార్గాలలో ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించడం జరుగుతుంది. ఎవరైతే గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించనున్నాయి. ప్రభుత్వ రంగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసేటటువంటి వారికి మీకు ఉన్నత పదవుల్ని అధిరోహించేటటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. సంతానం కోసం గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతోషకరమైనటువంటి శుభవార్తలు అనేవి వినబడబోతూ ఉన్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య నుంచి, అంటే ఈ అమావాస్య రోజున గ్రామదేవతల్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మనకున్నటువంటి నరఘోష, నరపీడ అనేవన్నీ కూడా పోతాయి. అదేవిధంగా వీలైతే పేదవారికి గొడుగును చెప్పులను దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకు ఎన్నో యోగాలు ప్రాప్తిస్తాయి. మీ జాతకంలో ఏవైనా శని దోషాలు లేదా రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే అటువంటి దోష పరిహారాలకు ఈ యొక్క అమావాస్య ఎంతో విశేషంగా పనికొస్తుంది. ఉగాది ముందు రోజు వచ్చేటటువంటి ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కూడుకుని వచ్చింది. సర్వశక్తులు కలిగినటువంటి రోజులు ఈ అమావాస్య రోజున. చేసేటటువంటి పూజ అనేది లక్ష్మీ పూజ మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. మీకున్నటువంటి నరఘోష, దృష్టి దోషాలను, దృష్టి పీడలను తొలగిపోతాయి. మీరు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కూడా రానున్నటువంటి కాలంలో ఉన్నత శిఖరాలను మిమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక తర్వాత రాశిని చూసుకుంటే తులారాశి వారు. ఈ తులారాశి వారికి వచ్చేటటువంటి 11వ తేదీన వచ్చేటటువంటి అమావాస్య, ఉగాది ముందు రోజు వచ్చే ఈ అమావాస్య రోజు నుంచి కూడా ఈ గ్రహకూటంలో మార్పుల వలన ఎన్నో మంచి మంచి ఫలితాలు అనేవి వీరి జీవితంలో ఫలించబోతూ ఉన్నాయి. ఈ యొక్క ఉగాది ముందు రోజు వచ్చినటువంటి అమావాస్యకు వీరి జీవితంలో కొత్త వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా అంతా కూడా అనుకూలమైనటువంటి జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినట్లయితే వీరికి సఖ్యత ఏర్పడుతుంది. ప్రేమ బంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి శిఖరాలు కూడా వీరు ఎదగడానికి చాలా మంచి తరుణం అనేది ఇది చెప్పుకోవచ్చు. నలుగురికి కూడా ఆదర్శంగా ఉంటారు. ఇక భూ లేదా గృహాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యం అనేది కుదుట పట్టడం జరుగుతుంది. మీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా బంధుమిత్రులతో ఉన్నటువంటి గొడవలు, తగాదాలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో వారే మీకు మిత్రులుగా మారేటటువంటి అద్భుతమైనటువంటి రోజు.
మీ కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు మీతోటి సఖ్యతను ఏర్పరచుకునేటటువంటి రోజుగా ఈ అమావాస్య ఉండబోతూ ఉంది. మరి అమావాస్య నుంచి ఈ రాశుల వారిలో మార్పు తప్పక చూస్తారు. మరి చూశారు కదా ఏ ఏ రాశుల వారికి ఈ ఏప్రిల్ 11 అమావాస్య తరువాత పట్టిందల్లా బంగారంగా ఉండబోతోంది, అఖండ రాజయోగం పట్టనుందో. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.